మరి ఏ మాట్లాడుతున్నారు వీరేమో అదే సందర్భం అదాని గారితో అగ్రిమెంట్ చేసుకుంటారు పోయి దావోస్ లో ఈ రోజు గుజరాత్ మాడాలంటే ఇదే ముఖ్యమంత్రి గారు వారం రోజులు కాలేదు ప్రధానమంత్రి రాక ముందుకు గుజరాత్ మాడాలంటే వేరే రాష్ట్రాల్లో కొంత నిధులు దోచుకొని తెచ్చుకోవడమా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పడేయడమా అని ప్రశ్నించినట్టు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ముందట మా పెద్దన్న అని కొనియాడుతుంటే ప్రజలందరూ కూడా ముక్కులు వేలేసుకుంటూ ఆశ్చర్యపోతా ఉన్నారు ఈయననే నాయన ఆయన ఈయననా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా మొత్తం గుంపును తీసుకొని బీజేపీలో పోతాడని ప్రశ్న ఉత్పన్నమవుతుంది రాష్ట్ర ప్రజలందరూ మనసులో ఈరోజు ఈరోజు ఒక్కటి ప్రజలకు అర్థమైంది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇంత సహకరించకపోయినా ప్రజలకు ఆశీర్వాదంతో అన్ని తట్టుకొని నిలబడిన దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి రుజువైంది ఈరోజు మన ముఖ్యమంత్రి గారి వారి సంకన చేరి దేనికి సహకారం కోసం కాదు ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు తుమ్ముతే ఊడిపోయే బుక్కు లాంటి ప్రభుత్వం ప్రభుత్వం మా ప్రభుత్వం ఆయన ప్రభుత్వం కాపాడుకోవడానికి మరి ప్రధానమంత్రి యొక్క ఆశీర్వాదం అనే సహకారం కోరుతాడు తప్ప ఆ ప్రజల పని గురించి కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇదే ఒక ప్రభుత్వం యొక్క వైఖరి అధికారం రాకముందుకు ఏ రకంగా ఉండే అధికారం వచ్చినాక ఏ రకంగా ఉండే అనేక అనేక అంశాల పట్ల ప్రజలకు ఇప్పటికే అర్థమవుతున్న సందర్భంలో ఈ యొక్క లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మరొకసారి బట్టబయలైనది కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఇమీడియట్ గా సమాధానం చెప్పాలి దాంతో పాటు ఆరు గ్యారెంటీలు అన్నారు కదా శ్వేతపత్రం రిలీజ్ చేయి ఊకరికి ఇంట్రెస్ట్ కదా శ్వేతపత్రం పైన మీ ప్రభుత్వం పైన రిలీజ్ చేయి శ్వేతపత్రం గత ప్రభుత్వాల పైన కాదు శ్వేతపత్రం ఎవరు డిమాండ్ చేస్తే రిలీజ్ చేయమని అధికారంలో రిలీజ్ చేయమని తొందర పడద్దని చెప్పి అవుతా ఉన్నాం మీ యొక్క ఆరు గ్యారెంటీలు అమలు కాక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పేపర్ పడుకొని తిరుగుతూ ఉన్నారు కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు సమాధానం ఎప్పటికీ లేడు మీరేమో గల్లా పట్టుకుని అడుగుమని చెప్తారు అధికారులని ఇది ఎక్కడ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి అయి ఉండి ఎవరైనా పోయి అధికారులను గల్లా పట్టుకుని అడుగుమంటారా గత చరిత్రలో ఎప్పుడైనా ఉన్నదా నేనైతే నా తెలివచ్చినట్టు ఎప్పుడు చూడలే నేను ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి అధికారులు పనిచేయకపోతే ఏదైనా స్కీమ్ అమలు కాకపోతే గల్లా పట్టుకొని అడగండి అరే చేయాల్సింది నువ్వు నిధులు వచ్చింది చేయాల్సింది నువ్వు పని చేయాల్సింది నువ్వు అధికారులు ఏం చేస్తారా దానికి ఇలాంటి యొక్క వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడుతూ ఉంది ఈరోజు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము చాలా ఓపికతోని చాలా సహనంతోని చాలా నేర్పుతోని ఓర్పుతోని ముందుకు వెళ్తా ఉన్నాం మా పార్టీలు ఏం తొందర ఏం లేదు మాకు మాకేమీ ఏదో అధికారం రావా లేదు మాకు ప్రజలకు పక్షాన ఉండాలా మాకు ఇచ్చినటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం నువ్వు చేయాల్సిన పని చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ఇంతసేపు రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ లీడర్ లేడు కుర్చీలో రాడు బిడా కుర్చీలో కూర్చుంటే నువ్వు ఎగిరిపోతావు వాడికి వెళ్ళి వస్తారు సమయం వచ్చినప్పుడు వస్తారు వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా మేమందరం ఉన్నాం కదా మా నాయకులకు సమాధానం చెప్పు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు మమ్మల్ని మాట్లాడినేవాడు నువ్వు మాకు మైక్ ఇయ్యరా అసెంబ్లీలో గొంతులు పోయేదాకా చింతున్నాం కొట్లాడుతున్నాం అక్కడ ఈరోజు మా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు దేశ్వరెడ్డి గారు చాలామంది మాకు అనుభవం నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఏ ప్రశ్న మీ అనుమానాలు నివృత్తి చేసే సిద్ధంగా ఉంటే 10 మంది మంత్రులు లేస్తారు అందరు మంత్రులు లేచి మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడానికే ఈరోజు మా పైన బురద వెళ్ళే ప్రయత్నం గత నుంచి చేస్తూ ఉన్నారు ఈరోజు మేము బురద వెళ్ళే ప్రయత్నం కాదు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాం మేము మాకు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తా అన్నో చెయ్యని అడుగుతున్నాం మేము ఈరోజు ఎందుకు నువ్వు ఆ జీవో తీసుకొచ్చి 31 తారీఖులో కట్టమని అడుగుతున్నావు అందరం ఆ పార్టీ దగ్గర అందరం వచ్చేసి ఈరోజు అందరం బై రోడ్ పైన వచ్చి అడిగిన అడుగుతున్న ప్రజల పక్షాన్ని అడిగినాం దీని సమాధానం గురించి మేము వేచి చూస్తూ ఉన్నాం దీనిపైన చెప్పాలి అదేవిధంగా మీ ఆరు గ్యారంటీల పైన ఈ 100 రోజుల లోపల శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఫస్ట్ శ్వేతపత్రం మీది కాదు మా తప్పు ప్రభుత్వం కాదు మీ శ్వేతపత్రం మీ చేతులు ఉండేది మీ ట్రాన్స్పరెంట్ బయట రిలీజ్ చేయి 100 డేస్ పూర్తి అయిన సందర్భంగా వేచి చూస్తాం స్వాగతిస్తాం తప్పకుండా దానిపైన ప్రజలను తీసుకొస్తాం చర్చిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అందరం కూడా ఈరోజు రెండే డిమాండ్ రెండే ఈరోజు మా పార్టీ తరఫున ఈరోజు
మేమందరం కూడా సక్సెస్ఫుల్ అన్ని కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా ధర్నాలు జరిగినాయి దేని గురించి మీరు ఇచ్చిన మాట తప్పినారు రెడ్ హ్యాండ్ దొరికి దొరికిపోయారు మీరు ఈ రోజు ప్రజలకు సమానం కోరుతా ఉన్నారు ప్రజల తరపున ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మీరు వైఖరి మార్చుకున్నారా ప్రజలు మోసం చేస్తున్నారా అబద్ధాలు అబద్ధాలు